డోనుపట్నంలో శుద్ర పూజలు. డోనుపట్టణంలోని రైల్వే క్వార్టర్స్లో నివాసం ఉంటున్న రాఘవేంద్ర ఇంటి వాకిలి ముందు చేసిన శుద్ర పూజలు. నాలుగు ఎముకలు, మధ్యలో ఉంచిన పుర్రే, నల్లటి గుడ్డతో చేసిన బొమ్మ, చుట్టూ ఉన్న కుంకుమ, అక్కడక్కడా చల్లిన పసుపు ఉన్నాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి ముందు ఇలాంటివి ఉంచడం పలువురిని భయాందోళనకు గురిచేస్తుంది. నేటి సమాజంలో శుద్ర పూజలా అని పలువురు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే కాలనీలో రైల్వే క్వార్టర్స్లో రైల్వే ఎంప్లాయ్ ఒకతను నివాసం ఉంటాడు. అతని ఇంటి పక్క అతను డ్యూటీ నిమిత్తము వేరే పని మీద ఆయన బయటకు వెళ్ళిపోతే ఇంట్లో ఎవరు లేని సమయంలో రాత్రి ఎప్పుడో కానీ ఎవరో వచ్చి పుర్రెలు ఏమో కుంకుమ అని వేసి శుద్ర పూజలు చేస్తారు. దాని పక్కన ఇంటి పక్కన ఉన్న వాళ్ళంతా భయపడకు గురవుతున్నారు. దీని మీద తగిన చర్యలు తీసుకొని కొంచెం సపోర్ట్ చేయాల్సిందిగా పోలీస్ వారిని కానీ రైల్వే ఆర్టీ స్టాఫ్ని కానీ కోరాలి. అలా నీ పేరు? నా పేరు జాన్సన్, 30 మెంబర్.